తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాలు జారి బాత్రూమ్ లో పడడం వల్ల ఎడమ కాలు తొంటి ఎముక ఫ్రాక్చర్ కావడం వల్ల యశోద హాస్పిటల్లో ఆపరేషన్ దిగ్విజయంగా విజయవంతమైన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఈ రోజు భువనగిరి సాయిబాబా మందిరంలో తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల మాస రమేష్ గౌడ్ మాజీ టిఆర్ఎస్ ఉద్యమ మండల అధ్యక్షులు చంద్రపట్ల రాజేశ్వరరావు ఉద్యమ నాయకులు మాజీ ఎంపీటీసీ బింగి జంగయ్య ఉద్యమకారులు కొల్లోజు వెంకటాచారి మాజీ ఎంపీటీసీ నల్లమల సత్యనారాయణ గౌడ్ మరియు మాజీ సర్పంచ్ కొండోజు జంగాచారి అందరూ కలిసి భువనగిరి సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించడం జరిగింది. కేసీఆర్ గారు మన గృహంలో దారి పడ్డాడు కాబట్టి హాస్పిటల్ వేడు యశోద హాస్పిటల్ వేడు ఇందులో ఒట్టి తిరిగింది కాబట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారు కాబట్టి ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. 10 అడుగులు నడిచిండు సాయిబాబాతో సాయిబాబా దయతోటి కాబట్టి ఆయురారోగ్యంతోటి రాబోయే రోజులు ముందుగా రాబోయే రోజుల్లో అసెంబ్లీ కూడా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతూ మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్ణి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం ఏదైతే శుక్రవారం బాత్రూంలో జారి పడినందున వల్ల యశోద హాస్పిటల్లో జాయిన్ అయి డాక్టర్ల యొక్క అనుబంధము అనురాగంతో ఆయన యొక్క తృప్తి ఆపరేషన్ చేసి మంచి చేసి ఆయన ఆయురారోగ్యంతో ఉంచినందుకు ఆ డాక్టర్లకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు నడిపించి తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ 2 సార్లు ముఖ్యమంత్రి అయి తెలంగాణని భారతదేశ చరిత్ర పుటంలో ఎక్కించినటువంటి వ్యక్తిగా మేమందరం ఆరాధిస్తున్నాం. ఆయన్ని భగవంతుడి ఒకటే సాయిబాబాను కోరుకుంటాము అనుకున్నా బోనియని టౌన్లో ఉన్నటువంటి సాయిబాబా గుడిలో మేమందరం మా సాయిబాబాను వేడుకుంటా ఉన్నాము. కొందరిలో ఆయన ఆయురారోగ్యంతో మంచిగా అయి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల గురించి ఉంచి అపోజిషన్ లీడర్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఈనాడు పరిపాలించేటువంటి నాయకులు కూడా తెలంగాణకి ఏ విధంగా మీరు నిలిచినా తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎంత ఉంటారు ఈనాడు మీ వెంట ఉండవచ్చు కాబట్టి కానీ తెలంగాణను ఏ విధంగా నేను ప్రవర్తించిన అనే యొక్క పదములని అసెంబ్లీలో మనకు పలికినట్టయితే ఆ పలుకులు మన ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేసి మళ్ళీ కేసీఆర్ అడుగుతారని నడుచని కోరుకుంటూ మేము పేరు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సాయిబాబా.